Friends, welcome to Pavani Nutrition. This is Pavani. So today's video achi manaki fellowships gurinchandi ante evaraithe degree complete chesi PG complete chesina vallaki manaki fellowships aithe isthunnaru ante nalugunto kolisi nachina rangamlo seva ani cheppesi oka article aithe release ayindi. Manamu fellowship ela ante poorthi ayin tarvata vibhinna rangallo upadhi kalpistunnaru. So ikkada manaku oka 5 fellowships gurinchi vaati details gurinchi ela apply chesukovali. So fellowship lo manaku enta vetanam vastundi, fellowship complete ayin tarvata ఎలాంటి రంగాలలో మీకు ఉద్యోగాలు అయితే ఉంటాయి అనేసి దాని గురించి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఇస్తున్నాము. సో వీడియోని చివరి దాకా మిస్ అవ్వకుండా చూస్తే మీ డీటెయిల్స్ అనేవి పూర్తిగా తెలుస్తాయి. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ది వీడియో, మై కైండ్ రిక్వెస్ట్ వచ్చేసి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో విల్ స్టార్ట్ ది మనకి ఫెలోషిప్స్ గురించి అండి. ఇందులో ఒక ఆర్టికల్ ఉంది, నలుగురితో కలిసి నచ్చిన రంగంలో సేవ అనేసి. సో దీనికి సంబంధించి ఫస్ట్ ఫౌండేషన్ అంటే ఫస్ట్ ఫెలోషిప్ గురించి చూద్దాము. అజీన్ ప్రేమ్జీ ఫౌండేషన్. ఇందులో ఏంటంటే ఎవరికైతే మనకు అంటే టీచింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు దీనికి ఈ ఫెలోషిప్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే ఈ ఫెలోషిప్లో ప్రభుత్వ పాఠశాలలో మనము వెళ్ళి అక్కడ టీచ్ చేయాలన్నమాట, బోధించేందుకు ఎవరికైతే అభ్యర్థులకు ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఈ ఫౌండేషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు ఈ ఫెలోషిప్కి. ఇది వచ్చి అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ అండి పేరు. ఇది ఏడాది వ్యవధితో ఉంటుందన్నమాట ఈ ఫెలోషిప్, అంటే 1 ఇయర్. సో 1 ఇయర్ మీరు ఈ ఫెలోషిప్కి మీకు మీరు అందులో సెలెక్ట్ అయితే మీరు మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళి అక్కడ వాళ్ళకు టీచ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఎంపికైన వారికి పర్ మంత్ 35,000 స్టైఫండ్గా చెల్లిస్తారు. సో ఇది ఎలా చేస్తారంటే ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులు ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట ఈ ఫెలోషిప్ మీకు రావాలి అంటే. సో దీని తర్వాత మీకు ఈ ఫెలోషిప్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇదే ఫౌండేషన్లో మీరు కంటిన్యూ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇది వెబ్సైట్ వచ్చేసి అజిమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ .org. సో ఈ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయితే ఎప్పుడు అప్లికేషన్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా చూడొచ్చు. సో నెక్స్ట్ ఇంకొక ఫెలోషిప్ గురించి చూద్దాము, యంగ్ ఇండియా ఫెలోషిప్. సో యంగ్ ఇండియా ఫెలోషిప్ అనేది అశోక యూనివర్సిటీ హర్యానాలోని ఆ యూనివర్సిటీ అయితే 2011 నుంచి స్టార్ట్ చేసిందండి ఫెలోషిప్స్ ఇవ్వడానికి. సో ఈ ఫెలోషిప్లో చేరిన వాళ్ళు ఏంటంటే ఇది ఒక కోర్సు ఉంటుందన్నమాట, అంటే గ్రాడ్యుయేట్ డిప్లొమా అనే ప్రోగ్రామ్ ఇన్ లిబరల్ స్టడీస్ అని చెప్పేసి. సో ఇదేంటంటే మనకు ఓవరాల్ ఇండియా వైడ్ 300 మెంబర్స్ మాత్రమే వీళ్ళు అవకాశం అయితే కల్పిస్తున్నారు. ఇందులో ఏంటంటే మీకు అర్హత వచ్చేసి డిగ్రీ కానీ లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ చేసి ఉండాలి. ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ డిగ్రీ కానీ లాస్ట్ ఆఖరి సంవత్సరం చదువుతున్నారో వాళ్ళు కూడా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు, అంటే అప్లై చేసుకోవచ్చు, వాళ్ళకి కూడా అవకాశం ఉంది. సో ఏజ్కి వచ్చేసరికి జూలై 15, 2020 నాటికి 28 ఇయర్సే ఉండాలి. సో ఆఫ్ 28 ఇయర్స్ అంటే ఎక్కువ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదు. తర్వాత ఇక్కడ మీకు రౌండ్ 2 ప్రవేశాలు, రౌండ్ 3 ప్రవేశాలు అని చెప్పేసి 2 రౌండ్స్ ఆఫ్ ఇవైతే ఉంటాయి, ఎంట్రీస్ ఉంటాయి. సో అది వచ్చేసి రౌండ్ 2కి అయితే మనకు ఫిబ్రవరి 2 ఈజ్ ద లాస్ట్ డేట్, అండ్ రౌండ్ 3కి అయితే మార్చ్ 31, 2020 ఈజ్ ద లాస్ట్ డేట్. ఇక్కడ వచ్చి వెబ్సైట్ అయితే ఉంది www.ashoka.edu.in అనమాట. సో ఈ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి మీరు ఎంట్రీ రౌండ్ 2 ఎంట్రీ కానీ రౌండ్ 3 ఎంట్రీ కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకు యంగ్ ఇండియా ఫెలోషిప్ గురించి. తర్వాత నెక్స్ట్ ఇంకో ఫెలోషిప్ ఏంటంటే గాంధీ ఫెలోషిప్ అనమాట. సో ఈ గాంధీ ఫెలోషిప్ కూడా ఏంటంటే రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించిన ప్రోగ్రామ్, అంటే మీకు 2 ఇయర్స్ ఉంటుందండి ఇది. ఈ 2 ఇయర్స్ స్కూల్ లీడర్షిప్ ప్రోగ్రామ్ పేరుతో ఈ ఫెలోషిప్ అయితే ఉంటుంది. దీనికి ఎంపికైన వాళ్ళు ఏంటంటే స్కూల్స్లో వచ్చేసి వీళ్ళు అక్కడున్న స్థానిక సిబ్బందితో కలిసి పనిచేయాల్సి ఉంటుందన్నమాట, టీచింగ్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ ఫెలోషిప్ కింద మీకు పర్ మంత్ మనకు 14,000 రూపీస్ అయితే పే చేస్తారు, ప్లస్ ఫ్రీ అకామిడేషన్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే 14,000 ఈజ్ అ స్టైఫండ్, బట్ ఇన్ ఎవ్రీ మంత్ 7,000 పే చేస్తారు. వన్స్ మీ కోర్స్ అంతా కంప్లీట్ అయిపోయాక, అంటే మీకు ఈ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 7,000 అనేది అరియర్స్ లాగా లాస్ట్లో ఇస్తారనమాట కంప్లీట్ అయిపోయినాక. సో దీనికి వచ్చి అర్హత డిగ్రీ ఉండాలండి, వయసు వచ్చి 26 ఏళ్ళలోపే ఉండాలి. సో దీనికి వచ్చి మార్చ్ 31, 2020 ఈజ్ ద లాస్ట్ డేట్. సో వెబ్సైట్ వచ్చేసి gandhifellowship.org. అభ్యర్థులు ఎవరైతే అవకాశం ఉంటుందో, ఎవరైతే దీనికి అర్హత కలిగి ఉన్నారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అన్నమాట ఈ వెబ్సైట్ ద్వారా.
ఫిర్ ఇంకో ఇంకో ఫెలోషిప్ వచ్చి ఇండియా ఫెలోషిప్. ఇది వచ్చేసి మనకి ఎవరికైతే లీడర్షిప్ క్వాలిటీస్ బాగుండాలి అనుకుంటున్నారో, ఎవరైతే పెంపొందించుకోవాలనుకుంటున్నారో, ఆర్గనైజేషన్స్తో వచ్చేసి మీ ఇన్నోవేటివ్ ఐడియాస్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నారో, సో వాళ్ళకి ఈ ఫెలోషిప్ ఇండియా ఫెలోషిప్ అనేది చాలా బాగా సూట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు సమస్యలకి కొత్త పరిష్కారాలు ఇవ్వడానికి మీకు అవకాశం ఉంటుంది. అంటే మీ థాట్స్ని, ఇన్నోవేటివ్ థాట్స్ని వాటిని ఆర్గనైజేషన్స్తో షేర్ చేసుకోవచ్చు. ఈ ఫెలోషిప్ వచ్చేసి మీకు 13 నెలలు అనమాట, అంటే 13 మంత్స్ డ్యూరేషన్ ఉంటుంది. ఇది ఏంటంటే ఎక్కడి నుంచైనా మీరు ఇండియాలో ఏ ప్రాంతం నుంచైనా పనిచేయాలి అంటే వర్క్ చేసేకి మీరు రెడీగా ఉండాలి. ఇందు వచ్చేసి మనకు పర్ మంత్ 16,000 స్టైఫెండ్గా అయితే ఇస్తారనమాట. ఇది దీన్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు ఇందులో అంటే మీకు 4 స్టేజెస్ ఉంటాయి. సో 4 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ మీరు మీ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీ అప్లికేషన్ మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయిన తర్వాత టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఉంటుంది. అందులో వచ్చేసి ఏదైనా ఒక టాపిక్ మీద మీకు 1,000 వర్డ్స్ తోటి ఇక్కడ రాయమంటారు దాని గురించి, తర్వాత ఒక ఎస్ఏ లాగా. తర్వాత వాళ్ళు అది అయిపోయిన అందులో మీరు ఇంటర్వ్యూ అయిన తర్వాత అందులో మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. సో దీనికి అర్హత ఏంటంటే డిగ్రీ ఉండాలి, ఏదైనా డిగ్రీ చేసినా పర్వాలేదు. తర్వాత వయసు వచ్చేసి మినిమం వచ్చి 21 ఇయర్స్, మ్యాక్సిమం 27 ఇయర్స్ లోపే ఉండాలి. సో మీకు ఇవి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి అప్లికేషన్స్ ఆన్లైన్లో. సో డిసెంబర్ 1 నుంచి స్టార్ట్ అయ్యింది. మీకు వెబ్సైట్ అయితే www.indiafellow.org. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది ఇండియా ఫెలో. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో లీడర్షిప్ క్వాలిటీస్ కానీ అలా వర్క్ చేయాలి అనుకునే వాళ్ళకి చాలా మంచి అవకాశం. సో డ్యూరేషన్ కూడా 13 మంత్స్ డ్యూరేషన్ కాబట్టి మీరు ఆర్గనైజేషన్స్తో వర్క్ చేయడము, మీ థాట్స్ని షేర్ చేసుకోవడము అనేది అది చాలా మంచి అవకాశంగా అనిపిస్తుంది. సో నెక్స్ట్ వన్ వచ్చి టీచ్ ఫర్ ఇండియా. సో టీచ్ ఫర్ ఇండియా అనేసి ఇంకోటి, ఇది వచ్చేసి మనకు 2020 నుంచి 2022 సంవత్సరానికి గాను ఈ మనకు అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు. ఇదేంటంటే ఎవరైతే తల్లిదండ్రుల ఆదాయాలు తక్కువగా ఉండి నాణ్యమైన విద్యకు దూరంగా ఉంటారో అలాంటి పిల్లల కోసం టీచ్ చేయడం కోసం ఈ ఫెలోషిప్ వాళ్ళు వర్క్ చేస్తున్నారన్నమాట, ఈ ఫౌండేషన్ వాళ్ళు. సో ఈ ఫెలోషిప్ ఇది వచ్చేసి మనకు 2 ఇయర్స్ డ్యూరేషన్ అండి. ఎవరికైతే టీచింగ్ మీద ప్యాషన్ ఉండి డిగ్రీ అయిపోయి గ్రాడ్యుయేషన్ చేసేసి ఉంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ ఇప్పుడు దీంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఏంటంటే 2nd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు వీళ్ళు టీచింగ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్రెడీ ఇది ఫెలోషిప్ స్టార్ట్ అయ్యి కొన్ని సిటీస్లో నాకు నడుస్తూ ఉంది. అవి ఏంటంటే ప్రస్తుతానికి ముంబై, పూణే, ఢిల్లీ, హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, సో వీటిలన్నింటిలోనూ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఆల్రెడీ ఈ ఫౌండేషన్కి సంబంధించి కార్యకలాపాలు అయితే నడుస్తూ ఉన్నాయి. ఈ ఫెలోషిప్ కింద నెలకు 20,412 రూపాయలు, 20,412 రూపీస్ అయితే స్టైఫండ్గా ఇస్తారు. దాంతోపాటు హెచ్ఆర్ఏ కూడా ఇస్తారనమాట. సో ఇది ఎలా ఉంటుంది సెలక్షన్ అంటే, ఇందులో వచ్చేసి మీకు 3 స్టేజెస్, 3 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ది ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత మీకు ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ మీద ఎంత పట్టు ఉంటుంది అనేది అయితే వాళ్ళు ఒకటి పరీక్ష నిర్వహిస్తారు. అది వచ్చి 16 మినిట్స్ ఉంటుంది. సో 2nd స్టేజ్లో 30 మినిట్స్ ఫోన్ ఇంటర్వ్యూ, టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇది అయిన వాళ్ళని 5 నిమిషాల పాటు వాళ్ళు డెమో ఇవ్వాలని అడుగుతారు. సో డెమో అయిన తర్వాత డిస్కషన్ పార్ట్ ఉంటుంది అన్నమాట, గ్రూప్ డిస్కషన్. సో గ్రూప్ డిస్కషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ యాక్టివిటీ ఇట్లా అయితే ఉంటాయి. వీటన్నింటిలో నుంచి మీరు సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఈ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. సో వీటి దరఖాస్తులకు గడువు వచ్చేసి వెబ్సైట్ teachforindia.org. ఈ వెబ్సైట్కి మీరు లాగిన్ అయ్యి చేసి మనకు టీచ్ ఫర్ ఇండియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. సో ఎవరైతే దీనికి ఇంట్రెస్టెడ్గా ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.